ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి ఇప్పటికే రైతులకు వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయం అయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి సంబంధించి నవంబర్ పదిహేడున నిధులు ఇవ్వబోతున్నారు ఇది క్యాబినెట్ కూడా ఆమోదించింది మొత్తం అంటే ఐదు వందల పది కోట్ల రూపాయలు ఈ పథకం కింద రుణాలు అందించబోతున్నారు నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయం అన్నమాట అలాగే రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటుకి కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది దీని అన్నింటికంటే మించి ఇప్పుడు తాజాగా మహిళా ఖైదీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే ఇప్పుడు జైల్లో ఉన్న మహిళా ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఒక అతిపెద్ద శుభవార్తని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అంటే జైల్లో ఐదేళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళందరికీ కూడా అంటే ఐదేళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న మొత్తం నలభై ఎనిమిది మంది మహిళా ఖైదీలు ఉన్నారంటే ఐదేళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు విడుదల చేయబోతున్నారు ఒక రకంగా అతిపెద్ద ఓరటని చెప్పాలి వాళ్ళందరినీ విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మొత్తం వంద శాతం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటు చేస్తూ ఒక రాష్ట్ర అభివృద్ధి సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ కూడా క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అంటే ప్రధానమైన నిర్ణయాల్లో ఇప్పుడు మహిళా ఖైదీల నలభై ఎనిమిది మంది మహిళా ఖైదీలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పూర్తి చేసుకున్న వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు నిజంగా వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి